అకాల వర్షాలకు రైతులు తల్లడిల్లుతోన్న జగన్ సర్కారు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై విమర్శలు వెలువలా వచ్చి పడుతున్నాయి అన్నదాత ప్రకృతి ప్రకోపానికి బలైతే ఆదుకోవాల్సిన జగన్ మీనమేషాలు లెక్కిస్తూ చోద్యం చూడడమేంటి రైతులను ఆదుకునే బాధ్యత జగన్ సర్కారుది కాదా ఇదేం దివాలా అంటూ ప్రభుత్వ తీరుపై రైతు సంఘాలు కన్నెర చేస్తున్నాయి ప్రకృతి వైపరీత్యాలకు మొదటగా బలయేది రైతన్నలే వేసవి కాలంలో పంట చేతికి అందే సమయంలో వచ్చిన అకాల వర్షంతో రైతులు తీవ్రంగా నష్టపోయి దిక్కుతోచని పరిస్థితిలో ఉన్నారు వారికి అండగా నిలబడి మేమున్నామంటూ భరోసా ఇవ్వాల్సిన జగన్ చేసిన చోటే పదిసార్లు శంకుస్థాపనలు చేస్తూ కాలం వెలుబుచ్చుతున్నాడు ఇక్కడే జగన్ లో అనుభవలేమి కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది అన్నదాతలు అకాల వర్షంతో పంటలు నీట మునిగి ఇటు సీఎం కానీ అటు సంబంధిత మంత్రులు కానీ స్పందించకపో దారుణం ఇంకా పంట కల్లాలు చేలల్లోనే ఉంది తడిసిపోయిన ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వంగా జగన్ చరిత్రలో మిగిలిపోతాడంటూ విపక్ష నేత చంద్రబాబు మండిపడ్డారు కోనసీమ జిల్లా వేగాయమ్మ పేటలో పాడైన పంటలను చంద్రబాబు పరిశీలించారు ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వమిదని పంట తడిసిపోయి రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని కనీసం సకాలంలో గోడి సంచులను పంపించడం కూడా ఈ ప్రభుత్వానికి చేత కాలేదని చంద్రబాబు జగన్ సర్కారు తీరుపై విరుచుకుపడ్డారు కొన్ని అరకొర సంచులు పంపినా చాలా వరకు అవి చిరిగినవేనని చంద్రబాబు దుయ్యబట్టారు ఇంత నష్టం జరుగుతున్న అధికారులు మాత్రం ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారని రైతుల దగ్గరకు వచ్చే తీరిక జగన్కు లేదా అంటూ చంద్రబాబు ప్రశ్నించారు రైతులు ఇబ్బందుల్లో ఉంటే ఏం చేస్తున్నారని పాడైన పంటకు నష్టపరిహారం ఎప్పుడిస్తారని తాను అడిగిన ప్రశ్నలపై జగన్ సమాధానం ఇచ్చి తీరాలని ఆయన డిమాండ్ చేశారు రైతు పండించిన ప్రతి గింజ కొనాల్సిందేనని అన్నదాతలు రైస్ మిల్లర్ల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన అవసరం లేదని కౌలు రైతులకు కూడా పరిహారం చెల్లించాలని న్యాయం చేయలేకపోతే జగన్కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదంటూ చంద్రబాబు ఫైర్ అయ్యారు అకాల వర్షాలతో పంటంతా నీట మునిగి ధాన్యం తడిచి ముద్దవుతోంటే ఆయా ప్రాంతాల్లో ఉన్న వైసీపీ నేతలు కనీసం స్పందించకపోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి అన్నం పెట్టే రైతుతో కంటనీరు పెట్టించడం మంచిది కాదని జగన్ గ్రహించాలని సకాలంలో పరిహారం ఇచ్చి ఆదుకోవాలని లేదంటే అప్పులు తెచ్చి పంట వేసిన రైతులు బాకీలు తీర్చలేక ఆత్మహత్యలు చేసుకుంటే ఆ బాధ్యత జగనే వహించాల్సి వస్తున్నారు రైతు సంఘాలు వైసీపీ ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తున్నాయి జగన్ సర్కార్ వచ్చాక ఈ నాలుగేళ్లలో వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అప్పుల బాధ తలలేక మూడు వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నా ఈ ప్రభుత్వం చెలించలేదని రైతు సంఘాల నాయకులు అంటున్నారు రైతులను విస్మరించిన జగన్ కు ఈసారి గట్టిగా బుద్ధి చెబుతామంటున్నారు వారు అయ్యా జగన్ రెడ్డి వేసిన చోటే ఎన్నని శిలాఫలకాలు వేస్తారు కొంచెం అన్నదాతల గోడు పట్టించుకోండి ప్లీజ్